వెల్కమ్ టు సిఎన్ఐ న్యూస్. పల్నాడు నడిగడ్డలో ఇటీవల జరిగిన దాడిలో పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరుతూ నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద బాబుతో కలిసి నర్సరావుపేటలో జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నడిగడ్డ గ్రామంలో ప్రజలు అమ్మవారి పొంగళ్లు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అల్లర్లు సృష్టించేందుకు బీసీ వర్గీయులపై వైసీపీ వర్గీయులను రెచ్చగొట్టి అత్యంత దారుణంగా రాళ్లతో మారణాయుధాలతో దాడులు చేసి తలలు పగలగొట్టడమే కాక ఎమ్మెల్యే ప్రోద్బలంతో బాధిత వర్గీయులపై అక్రమంగా హత్యాయత్నం కేసులు బనాయించి జైలుకు పంపడాన్ని ఖండిస్తూ కేసుపై న్యాయ విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. వినుకొండ సీఐ అశోక్ బాబు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ వర్గీయులపై అక్రమంగా అత్యాయత్నం కేసులు పెడుతున్నారని అతనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ వర్గీయులపై దాడి చేసి తలలు పగలగొట్టి కుట్లు పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. దెబ్బతిన్న వర్గీయులపైనే సీఏ అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపారని వివరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి రాళ్లతో కొట్టి వీళ్ళ మీదనే తప్పుడు కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ ముందు మామూలు సెక్షన్లు పెట్టి కొంతమంది దొరకగానే అరెస్ట్ అవగానే మళ్ళీ సెక్షన్లు మార్చి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి బాధితులనే జైల్లో పెట్టిన అరాచక పాలన ఈరోజు. బొల్లా బ్రహ్మనాయుడు శాసనసభ్యుడు అరాచకాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అతి కిరాతకంగా ఒక గూండాలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. పచ్చగున్న గ్రామాల్లో చిచ్చు పెడతా ఉన్నాడు. ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా చేయాల్సిన పని ఇదేనా? గ్రామాలు బాగుండాలి, పచ్చగా ఉండాలి, అభివృద్ధి చెందాలని కోరుకోవాలి ఏ ఎమ్మెల్యే అయినా. అంతేగాని పచ్చగున్న గ్రామాల్లో చిచ్చు పెట్టి వర్గాల మధ్య పోరు పెట్టి రాజకీయ లబ్ధి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం బొల్లా బ్రహ్మనాయుడు గ్రామాల్లో చిచ్చు పెడతా ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గం. గతంలో ఓ సీఐ ఉన్నాడు, అశోక్ బాబు అనే సీఐ, అదే ఎమ్మెల్యే పిహెచ్ఆర్ తప్పుడు కేసు పెట్టించి రైతు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టించారు. సస్పెండ్ అయ్యాడప్పుడు ఈ సీఐ ఆయన్నే మళ్ళీ తప్పుడు కేసులు పెట్టడంలో బ్రహ్మాండంగా ఉన్నాడని ఆ ఎమ్మెల్యే తీసుకొచ్చి మళ్ళీ టౌన్ కేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మొదలైంది వినుకొండలో అరాచకాలు మొదలైనాయి. అంటే సామాన్యుడు బతికే పరిస్థితి లేదా? అంటే తలకాయలు పాలగొట్టి హత్యా ప్రయత్నాలు మీరే చేసి మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది ఎంత దుర్మార్గం అండి! ఎప్పుడు పాలన ఇలాగే ఉంటుందా? ఇంకెంతకాలం ఉంటుంది మీ పాలన? రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకి తెరదించుతాం, ఇలాంటి అరాచకాలకి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిక చేస్తా ఉన్నా. చూడు, తలకాయలు పాల్గొడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఆరు కుట్లు పెడితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే కనీసం కేసు నమోదు చేయరా? మా వాళ్ళ తలకాయలు మా వాళ్ళ మీద రాళ్ళు వేస్తే కనీసం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకొని కేసు ఇస్తే కేసు కూడా తీసుకోలేదంటే ఆ సీఐ ఎంత దుర్మార్గం! అంటే ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేస్తుందా? ఎమ్మెల్యే చేతిలో ఉందా చట్టం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏమైపోయింది? ఇడుపుల పాయలో రాసినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం మీరు అమలు చేస్తారా? దాన్ని ఎదుర్కొంటాం, ప్రజల చేత గుణపాఠం చెప్పిస్తాం, ఈ అరాచకాలకి తెరదించుతాం. అమ్మో, దేవుడి గుళ్ళో పొంగలు పెట్టుకునే హక్కు లేదా? నడిగడ్డ గ్రామంలో బీసీల మీద కిరాతకంగా దాడులు చేస్తారా? దాడులు చేసి తలకాయలు పాల్గొట్టి వాళ్ళ మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెడతారా? ఎంత ఘోరం! ఇలాంటి ఘోరాలకి, ఇలాంటి దుర్మార్గాలకి వల్లా చేసేటువంటి కిరాతకాలకి గుణపాఠం చేసే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలే గుణపాఠం చెప్తారు. ఏంటండి దుర్మార్గం, ఈ అరాచకాలు! దేవుడి గుళ్ళు అమ్మవారికి పొంగలు పెట్టుకునే హక్కు కూడా లేదా? అంటే ఇళ్ల ముందుకు వెళ్తే రాళ్లతో దాడులు చేస్తారా? దాడులు చేసి ఇళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం ఏంటి నడిగట్లో? పోనీ వీళ్ళకి గాయాలయ్యి కుట్లు పడి తలకాయలు బయలితే వీళ్ళ కేసు పట్టించుకోలేదు, ఈ సెక్షన్ ఈ కేసులు ఎందుకు నమోదు చేయలేదో సమాధానం చెప్పాలి. అందుకే మేము ఎస్పీ గారి దగ్గర తీసుకొచ్చాం, ఎస్పీ గారిని న్యాయం చేయమని కోరాం. ఈ కేసులు ఎందుకు బుక్ చేయలేదు? వీళ్ళ తలకాయలు పగిలినా కుట్లు పడ్డా ఎమ్మెల్యే ఒత్తిడితోటి వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి జైలుకు పంపించారు. ఇదేం న్యాయం?
అందుకే ఎస్పీని న్యాయం చేయమని కోరటానికి ఈరోజు వచ్చాం. తలకాయలు బాలిని కుట్లు బాలిన కేసు నమోదు చేయలేదు వినుకొండ పోలీసులు. ఈ సిఐల దుర్మార్గం ఈ విధంగా ఉందని చెప్పి ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఎస్పీ గారి దృష్టి తీసుకొచ్చాం. ఎస్పీ గారు న్యాయం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. పెట్టిన తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు మార్చి బాధితులకు న్యాయం చేయమని చెప్పేసి ఎస్పీ గారిని కోరటం జరిగింది. ఎస్పీ గారు దీని మీద ఎంక్వైరీ చేస్తాము, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మాకు ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది, దీని మీద మళ్ళీ విచారణ జరిపించాలని మేము కోరాం, విచారణ చేపిస్తామన్నారు. బాధితులు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఇదే మా రాజకీయాలండి, బాధితులు న్యాయం జరిగేదాకా పోరాడతాం. అప్పుడు జల్లయ్య కేసులో జల్లయ్యని చంపి జల్లయ్యని బంధువులను కూడా చంపిన వాళ్ళలో ముద్దా లిస్టులో చేర్చి కేసుని వీగిపోయేట్టు చేశారు. ఈ విధంగా పోలీసులు ఈ విధంగా చేస్తే ప్రజలకు రక్షణ ఎక్కడ? చంపిన వాళ్ళని కాపాడటానికి, దాడులు చేసిన వాళ్ళని కాపాడటానికి ఈరోజు చట్టాలను ఉపయోగించుకోవడం చాలా దుర్మార్గం. జల్లయ్య కేసులో కూడా వాళ్ళ బంధువులు పెట్టి కేసులు వీగిపోయేట్టు చేయడం చాలా దుర్మార్గం. చనిపోయిన కుటుంబ సభ్యుల్నే కేసులో ముద్దాలుగా పెట్టారు. గోవర్ధమ్మ గుడి కాడికి పోతున్నాం అండి. పోతుంటే వాళ్ళు దాడులు చేస్తుందండి మా వాళ్ళు పొంగల్ చేయబోతున్నాం. ఎంతమంది మీద పెట్టారు కేసులు? మా మీద 15 మంది. ఏం కేసు పెట్టారు? మటర్ కేసు పెట్టారు. సరిపోయింది సందర్భంగా నెల పొంగలకి మేము సంబరాలు చేసుకున్న సందర్భంలో మేము ఆర్ఎన్బి రోడ్ను వెళ్తుండడం కూడా వాళ్ళు ఏకపక్షంగా రాళ్ళు ఇళ్లలో వేసుకొని దాడికి సిద్ధమయ్యి ముందుగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ముందే పొంగలు చేసుకొని రెడీ అయ్యి రాళ్ళు ఎవరింటి కాడ రాళ్ళు ఉన్నాయి, ఎక్కడ గొడవ జరిగింది, అసలు ఎక్కడ జరిగిందో పోలీసులే ఎంక్వైరీ చేయాలి. అసలు ఎందుకు అసలు వేసింది ఎవరు ఫస్ట్ రాయి వేసి స్టార్ట్ చేసింది గొడవకి సిద్ధమై వేసింది ఎవరు? అసలు వాళ్ళు వేయటం స్టార్ట్ చేశారు, కేసులు పెట్టారు తిరిగి. అసలు అక్కడ తప్పు ఒప్పు ఎవరిదనే కానీ ఒకళ్ళు కానీ నిందించే వాళ్ళు లేకుండా పోయారు. ఒక ఎటువంటి సంబంధం లేని గొడవకి ఇప్పుడు మన నడిగడ్డ గ్రామంలో అసలు గొడవలు అనేవి ఇప్పుడూ లేవు. ఇవాళ నియోజకవర్గంలో బెమ్మనాయుడు గారు గెలిచిన కానించి ఇవాళ ఏకపక్షంగా పోలీసుల్ని గుప్పిట్లో ఉంచుకొని అందరి మీద దాడులకు సిద్ధమయ్యారు. ఒక ఎంపీడీ ఎలక్షన్ కానించి ఎంపీడీసిని కిడ్నాప్ చేసి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి గొడవలు ఊళ్ళో నడిగడ్డలో. మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా నడిగడ్డ గ్రామం అన్ని కులాలు వాళ్ళు అందరూ బాగుంటా ఉంటాం, తల్లిదండ్రులాగా కొడుకు బాగా బెమ్మానంగా ఉంటాం. ఇప్పుడు ఈ బెమ్మనాయుడు గారి నుంచి స్టార్ట్ అయిన కానించే ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మొన్న ఎంపీడీసీ ఎలక్షన్ కానించే ఇవంతా నడిగడ్డ గ్రామం అనేది ఊళ్ళో బయటికి పడుతుంది. ప్రతి గొడవకి కారణంగానే మొన్నటి నుంచి వచ్చారు ఆంజనేయులు గారు అనే సార్కి అసలు మాజీ ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం? ఆయన అసలు ఊళ్ళోనే ఉన్నాడా లేడు? అట్లాంటిది జీవేస్ ఆంజనేయులు గారు చేశారంటారు, చంద్రబాబు గారు చేశారంటారు. అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఒక పెద్ద మనిషి పోయి వినకొండ నియోజకవర్గంలో ఒక అందరికీ ఎమ్మెల్యే, 5 మండలాలకు ఎమ్మెల్యే వేయగా ఒకసారి తప్పు ఎవరిది ఒప్పు ఎవరిదనే కానీ పెద్ద మనిషి వేయగా మా చూసి తప్పు ఎవరిది ఒప్పు ఎవరిదని ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడితే మీరే పెద్ద మనిషి అవుతారుగా. ఉద్దేశపరంగా మధ్య మనిషిగా ఇది పోలీసుల్ని గుప్పిట్లో పెట్టుకుని ఏకపక్షంగా కేసులు కట్టి ముందుకు పోనీయకుండా మా కేసు తీసుకోకుండా ఏకపక్షంగా దొమ్మిగా ఇంటి మీదకి వెళ్ళి మీరు ఏకపక్షంగా చేస్తున్నారు. అది కేవలం బెమ్మనాయుడు గారి ఎమ్మెల్యే సరద్దంలోనే జరుగుతుంది. ఎటువంటి నడిగడ్డ గ్రామాల ప్రజలు చూడలేక చల్ల బాగా ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని ఏకపక్షంగా గొడవలు పెట్టి చుచ్చులు పెట్టి ఎలా కొట్టుకొని ఎలా ఓట్లు నాకేస్తారనే దీనిలోనే బీసీలని ఏ కాడికి ఎలాగ అణిగిమణిగం చేయాలని మీరు అని చేస్తున్నారు. ప్రతి వాళ్ళు గోవిందరాజులు అనే వ్యక్తి అసలు ఎటువంటి గొడవకి సంబంధం లేదు, ఒక పెద్దరికం ఉన్నారు, మాజీ సర్పంచ్, యాడ్ వైస్ చైర్మన్గా చేశారు. గొడవకి ఒక పెద్దరికంగా మధ్యలో ఉండి అడ్డం చేస్తున్నారు.